ఆంధ్రప్రదేశ్ లో మౌఖిక ఆదేశాలపైనే అంతా జరిగిపోతోంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి వెళ్లిన ఉద్యోగులకు ఏడాది తొలి రోజే నెత్తి మీద పిడుగు పడింది. పరిపాలనకు గుండెకాయ అయిన సచివాలయంలో తమ విభాగాధిపతులకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పడానికి వెళ్లిన ఉద్యోగులు, సూపరింటెండెంట్లు, సెక్రటరీలు, డెప్యూటీ సెక్రటరీలకు ఆయా శాఖల అధిపతులు చెవిలో ఏదో గుసగుసలాడారు. కొత్త ఏడాదిలో తమకు శుభవార్త చెబుతారేమోనని కింద స్థాయి అధికారులు, ఉద్యోగులు కూడా ఆశించారు. డిఎలు ఇస్తారేమోనని, పిఆర్సీని ఖరారు చేస్తారేమోనని సంబరపడ్డారు. కానీ ఆ తరువాత పిడుగులాంటి వార్త తెలిసి హతాశులయ్యారు. ఇంతకీ ఆ షాకింగ్ వార్త ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. అయితంపూడి ఉద్యోగం అయితే గీతే అని ఉద్యోగులు చిరాకులో మాట వరుసుకంటుంటారు. సరిగ్గా ఇదే తరహా అసహనం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో పనిచేసే అధికారులు, ఉద్యోగుల్లో వ్యక్తమవుతోందట. ఏపీలో ప్రస్తుతం కొనసాగుతోన్న రాజకీయ గందరగోళ పరిస్థితులకు తోడు ఇప్పుడు ఉద్యోగుల్లో కూడా కొత్త కంగారు మొదలైంది. అది కూడా నూతన సంవత్సరం ప్రారంభం రోజునే వారికి పిడుగులాంటి వార్త తెలియడం కంగు తినేలా చేసింది. ఈ నెల 1వ తేదీన వెలగపూడి సచివాలయంలో విభాగాధిపతులకు న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు వారి ఛాంబర్లలోకి ఆయా సెక్షన్ ఆఫీసర్స్ వెళ్లారు. ఎంతో హుషారుగా నవ్వుతూ లోపలికి వెళ్ళిన వారిలో తిరిగి వచ్చేటప్పుడు ఆ సంతోషం కాస్త ఆవిరైనట్లుగా కనిపించింది. తొలుత వారు హెచ్ఓడీల వద్దకు వెళ్ళి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అయితే మీకు ఒక విషయం చెప్పాలని విభాగాధిపతులు సూపరింటెండెంట్లను దగ్గరకు పిలిచారట. దీంతో ఉద్యోగులు తమకు ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్న డిఏలు, పిఆర్సీకి సంబంధించి ప్రకటన చేస్తారేమోనని భావించారట. అయితే తమ సెక్షన్ సూపరింటెండెంట్లతో విభాగాధిపతులు గుసగుసలాడారు. ఏ క్షణంలోనైనా అమరావతి నుంచి ఉత్తరాంధ్రలోని విశాఖకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్ఓడీలు వారి చెవిలో చెప్పారట. అది విన్న ఉద్యోగులు ఓరి దేవుడా అని కుదేలయ్యారట. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి 4.5 సంవత్సరాల క్రితం వెలగపూడిలోని తాత్కాలిక సెక్రటేరియట్ భవనానికి వెళ్లారు. నాటి నుంచి అక్కడ అరకొర సౌకర్యాల మధ్య తమ విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే అమరావతి ప్రాంతంలో స్థిరపడుతున్న సమయంలో మళ్ళీ విశాఖపట్టణం ఏమిటి అని ఉద్యోగులు కుదేలయ్యారు. మరికొందరు ఉద్యోగులు ఇప్పటికీ కూడా హైదరాబాద్లోనే తమ కుటుంబాల నుంచి వెలగపూడి సచివాలయంలో విధులకు హాజరవుతున్నారు. ప్రతి శుక్రవారం పని పూర్తయ్యాక హైదరాబాద్ వెళ్ళిపోయి సోమవారం ఉదయానికి వెలగపూడికి తిరిగి వస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నారని ఉద్యోగుల పని దినాలను వారంలో 5 రోజులకు మాత్రమే కుదించారు. అలా వీలు పడని వారి కోసం వెలగపూడి సచివాలయానికి సమీపంలోనే నివాస వసతి కూడా కల్పించారు. మరికొందరు ఉద్యోగులు తమ కుటుంబాలను అమరావతికి తరలించి అపార్ట్మెంట్లు, ఇళ్లు కొనుగోలు చేశారు. వాటికి నెల నెల ఈఎంఐలు కూడా చెల్లిస్తున్నారు. ఈ తరుణంలో విశాఖపట్నం వెళ్ళాలంటే ఎలా అని వారు ఆందోళన చెందుతున్నారు. బీ రెడీ ఫర్ షిఫ్టింగ్ అని హెచ్ఓడీలు చెప్పినప్పుడు వారి ఎదురుగా ఏమి మాట్లాడిన ఉద్యోగులు పక్కకొచ్చి తమ అసహనాన్ని ప్రదర్శించారట. చావు కబురు చల్లగా చెప్పారంటూ ఎవరికి తోచినట్లుగా వారు శాపనార్థాలు పెట్టారట. ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్కు 4.5 గంటల సమయంలో వెళుతున్న సచివాలయ ఉద్యోగులు అదే విశాఖపట్నం వెళితే జర్నీకి ఎంత టైం తీసుకుంటుందోనని తీవ్రంగా కలత చెందుతున్నారట. ఇప్పుడు వెలగపూడైతే శుక్రవారం మధ్యాహ్నం నుంచి బయలుదేరుతున్నామని, అదే విశాఖకు పంపితే మాత్రం ఇక గురువారం మధ్యాహ్నం కూడా కాకముందే హైదరాబాద్కు బయలుదేరాల్సి ఉంటుందని కొందరు ఉద్యోగులు అనుకుంటున్నారట. ఒకవైపు ఉద్యోగ సంఘాల నేతలు తాము విశాఖ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా, మరోవైపు తమను అడగకుండా వారు ఆ ప్రకటన చేశారంటూ కొందరు ఉద్యోగులు మండిపడుతున్నారు. వీటన్నింటినీ మించి
సచివాలయ ఉద్యోగులు, కొన్ని శాఖాధిపతుల కార్యాలయాలు ఉగాది నాటికి విశాఖకు తరలి వెళ్లాల్సి ఉంటుందని హెచ్ఓడీలు స్పష్టం చేయడంతో సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఆర్ఎండ్బి, విద్యాశాఖ, మరికొన్ని శాఖల కార్యదర్శులు తమ కింది స్థాయి అధికారులు సిబ్బందికి విశాఖకు వెళ్లేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సచివాలయం, ఇటు శాఖాధిపతుల కార్యాలయాల్లోని సిబ్బంది మాత్రం తమ ఆవేదనను లోపల ఉంచుకోలేక బయటకు చెప్పలేక మదన పడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బయటపడి మాట్లాడితే తమపై వేటు పడుతుందేమోనన్న భయాందోళన వారిని పీడిస్తోంది. తమకు హెచ్ఆర్ఏ ఇళ్ల స్థలాల కొనుగోలు, గృహ నిర్మాణానికి వడ్డీ లేని రుణాలు ఇస్తే విశాఖపట్టణానికి వస్తామని కొందరు ఉద్యోగులు చెబుతుండగా, ఈ వాదనను కూడా మెజారిటీ ఉద్యోగులు తిరస్కరిస్తున్నారు. తమను అడగకుండా, సమావేశాలు ఏర్పాటు చేయకుండా ఉద్యోగ సంఘాల నేతలు పరిపాలన వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని ఎలా ప్రకటిస్తారు అని వారు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. సమావేశాలు ఏర్పాటు చేస్తే తమ వైఖరి ఏమిటో వివరిస్తామని అంటున్నారు. మొత్తం మీద నూతన సంవత్సరం రోజున తమకు చేదు వార్తలు వినిపించారని, అది తెలిసి తమ కుటుంబీకులు కూడా మానసికంగా మదన పడుతున్నారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.